బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిబిఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. రేపు విచారణకు హాజరు కాలేనని స్పష్టం చేశారు. లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారు. సిఆర్పిసి సెక్షన్ 41A కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి లేదా ఉపసంహరించుకోవాలని కోరారు ఎమ్మెల్సీ కవిత. ముందే నిర్ణయించిన కార్యక్రమాల దృష్ట్యా విచారణకు హాజరు కాలేనన్నారు. సిబిఐ విచారణకు అందుబాటులో ఉంటారని చెప్పారు. సిఆర్పిసి సెక్షన్ 41 కింద నోటీసులు ఇవ్వటం సరికాదని, 2022లోనూ ఇదే తరహా నోటీసును సెక్షన్ 160 కింద ఇచ్చారని గుర్తు చేశారు. గతంలో సెక్షన్ 160 నోటీసుకు 41A నోటీసు పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. సెక్షన్ 41A కింద ఏ పరిస్థితుల్లో నోటీసు ఇచ్చారో స్పష్టత లేదని కవిత లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో నోటీసులు ఇవ్వటం అనేక ప్రశ్నలకు తావిస్తుందన్నారు కవిత. ఇది తన ప్రజాస్వామిక రాజ్యాంగ హక్కులకు భంగం కలిగిస్తుందన్నారు. సిబిఐ ఆరోపణల్లో తన పాత్ర లేదని స్పష్టం చేశారు. పైగా కేసు కోర్టులో పెండింగ్లో ఉందని, ఈడీ నోటీసులపై సుప్రీంకోర్టును ఆశ్రయించారని, ఆ కేసు కూడా పెండింగ్లో ఉందని సిబిఐకు రాసిన లేఖలో కవిత పేర్కొన్నారు. తనను విచారణకు పిలవబోమని అదనపు సొలిసిటర్ జనరల్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. సుప్రీంకోర్టులో హామీ సిబిఐకి కూడా వర్తిస్తుందన్నారు. సిబిఐ బృందం తన నివాసానికి వచ్చినప్పుడు కూడా విచారణకు సహకరించారన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తారు. కిరణ్. కవిత, ఇప్పటికే సిబిఐ నోటీసుల నేపథ్యంలో రేపు విచారణకు హాజరు కావాల్సినటువంటి కవిత సిబిఐకి ఒక లేఖను కూడా కాసేపటి క్రితమే రాశారు. ఇందులో చాలా ముఖ్యమైనటువంటి అంశాలను కూడా సిబిఐ లేఖలో సంధించినటువంటి పరిస్థితి. సిఆర్పిసి సెక్షన్ 41A కింద జారీ చేసిన నోటీసును రద్దు చేయండి లేదా ఉపసంహరించుకోవాలంటూ కూడా తాను ప్రస్తావించారు. ఒకవేళ నా నుంచి సిబిఐకి ఏమైనా సమాచారం కావచ్చు, ప్రశ్నలకు సమాధానం కావచ్చు, సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో నేను అందుబాటులో ఉంటానని కూడా తాను ఇప్పటికే పేర్కొన్నటువంటి నేపథ్యంలో ముందే నిర్ణయించినటువంటి కార్యక్రమాల రీత్యా నేను ఈ నెల 26న హాజరు కావటం లేదని కూడా చెప్పడం జరిగింది. సిఆర్పిసి సెక్షన్ 41A కింద నోటీసులు ఇవ్వడం ఎంత మాత్రం సబబు కాదు. 2022లో అప్పటి నుంచి ఇదే తరహాలో నోటీసులు సెక్షన్ 160 కింద ఇచ్చారు. గతంలో జారీ చేసినటువంటి సెక్షన్ 160 కావచ్చు, ప్రస్తుత సెక్షన్ 41A ఏదైతే ఉందో పూర్తిగా విరుద్ధంగా ఉందంటూ కూడా తను చెప్పారు. ఎందుకంటే ముందుగా నిర్దేశించిన కార్యక్రమాలు ఉన్నందున పార్టీ కూడా తనకు కొన్ని బాధ్యతలు అప్పగించింది. వాటికి సంబంధించి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాను కాబట్టి వచ్చే 6 నెలల కాలం పాటు ఎలక్షన్ల కవరేజ్ లో బిజీగా ఉంటానని కూడా తాను ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే ఇంటి వద్ద విచారించాలనే దానిపైన కూడా కేసు కూడా ఇప్పటికే సుప్రీంకోర్టులో కొనసాగుతుంది. ఆ కేసు కూడా ఈ మధ్య కాలంలోనే వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికే నేను హాజరు కాలేకపోతున్నాను కూడా తాను ఆ సిబిఐకి ఒక లేఖనైతే రాయటం జరిగింది కనుక.